మేము ఉన్నంత కాలంలో ఈ నగరం ఎలా అభివృద్ధి జరిగింది అని ఒక మిగిలే సంతృప్తి. ఆ సంతృప్తి కోసమే వారి అధికారంగా వాళ్ళ అధికారులుగా మన ప్రజాపత్రంగా పనిచేయడమే మన బాధ్యత. కాబట్టి పల్లె ప్రగతి చూసాం, కలెక్టర్ గారు తట్టమోయడం, తట్టలో చెత్త తీసి ట్రాక్టర్లు వేయడం, ఆ పక్కన సర్పంచ్ ఉండడు, నేను సర్పంచ్ను ఏ నీకు చెత్త ముడతానా అని దూరం దూరం ఉండే. మరి కలెక్టర్ ముడతాడుగా మనం నువ్వే చెప్తాడు, ఈ సర్పంచ్ ఒక తట్ట పట్టుకొని ఎత్తుడు జరిగింది. కలెక్టర్ గారు ఎత్తిండ్రు, సర్పంచ్ గారు ఎత్తిండ్రు, అరే ఉప సర్పంచ్ నేను తక్కువ వేసిన ప్రజలందరూ నన్ను చూస్తారని చెప్పి ఈరోజు తట్ట పెట్టి చూడు ఊపుతూ కూడుకున్నారు. అరే మరికి ఎక్కడే ఊరు వాళ్ళు వచ్చి ఈ ఊరిలో పని చేస్తారు, మనమందరం ఏం చేస్తాం మన ఊరు బాగు కోసము, రేపు ఈ అనారోగ్య పాలయ్యి మనమే కదా, మన ఇళ్ళలే కదా, ఒక 10 రూపాయలు పెట్టి క్లీన్ చేస్తే దవాఖానకు వస్తే 50 రూపాయలు ఖర్చేది, ఈ క్లీన్ చేసుకుంటే మేము అనారోగ్యం రావు కదా. మరి ఎక్కడో కలెక్టర్ ఎక్కడో ఊరొచ్చి మనం స్థాపించేవారు, మనం కూడా మనం ముందుకు పడదామని చెప్పి అడుగు తినడం వల్లనే ఈరోజు పల్లె ప్రగతి సక్సెస్ అయింది. విషయం పట్టణాలలో నివసిస్తున్న మనందరికీ కూడా ఆ విషయం మీద అవగాహన ఉంది, దాన్ని అధిగమించాలి, పట్టణాలను మెరుగు చేసుకోవాలి, నగరాలు బాగుపడాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపాలిటీస్ చట్టం 2019 తీసుకొని రావడం జరిగింది. గౌరవ కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకి, మున్సిపల్ సిబ్బందికి, నియమితులైన స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ కూడా కోరేది, దయచేసి ఓపిక చేసుకొని మున్సిపల్ చట్టాన్ని చదివే ప్రయత్నం చేయండి. ఇది కొత్తగా తీసుకొచ్చిన చట్టం, మేము కూడా చదివే ప్రయత్నం చేస్తున్నాము, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా చదివితే మాత్రమే అర్థమయ్యే అవకాశం ఉంది, ఇక్కడ మాట్లాడుతున్న విషయం మీద అర్థవంతమైన పనులు జరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు చట్టంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద పూర్తి బాధ్యతలు పెడుతూ నిర్దిష్టమైన లక్ష్యాలను కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తికి తలసరి 160 రూపాయలు ఈరోజు, ప్రతి పల్లెల్లో ఉంటున్న వ్యక్తికి తలసరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి నెల కూడా జమ చేయడం జరుగుతుంది. 313 గ్రామ పంచాయతీలు ఉన్న కరీంనగర్ జిల్లాలో 10 కోట్ల పైచులకు ప్రతి నెల కూడా పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు ఇప్పటికి గత 5 నెలలుగా మనము ప్రతి జీపీ అకౌంట్లో కూడా జమ చేస్తాం. అదేవిధంగా అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు కూడా జిహెచ్ఎంసీని కలుపుకొని దాదాపు 146 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది ప్రతి నెల కూడా. దాంట్లో సగం వరకు జిహెచ్ఎంసీకి కేటాయించినా కానీ మిగిలిన సగం 70 కోట్ల పైచులకు మిగతా అన్ని మున్సిపాలిటీలకు కూడా కేటాయించడం జరుగుతోంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.